యాక్చువల్గా శిరీష ప్రొడక్షన్ శిరీష క్రియేషన్స్ పేరు మీద దేవుడా అనే సినిమా నేను ఒక 1 ఇయర్ 8 మంత్స్ బ్యాక్ కమిట్ అవ్వడం జరిగిందండి. ఆ మూవీకి షూటింగ్ కూడా చేయడం జరిగింది. షూటింగ్ ఒక 17 డేస్ చేశాను, అందులో నేను 14 డేస్ పార్టిసిపేట్ చేశాను. ఆ తర్వాత కొంచెం వ్యక్తిగత వచ్చిన ఆర్థిక ఇబ్బంది వల్ల ఆ సినిమా నేను చేయలేకపోతున్నానండి అని చెప్పి చెప్పారు ఆయన. చెప్తే సరే కదా, నా ఆ రోజు ఆ డిస్కషన్ అంతా క్లోజ్ అయిపోయింది. నేను చెప్పాను నా చెప్పిన ఒక మంచి హిట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మీ బ్యానర్ మీదే మళ్ళీ ఇదే సినిమా ఇదే కథతో ఇదే డైరెక్టర్ చేద్దామండి, అప్పటి వరకు మీరేం కంగారు పడద్దండి అని మా ఇద్దరి మధ్యన ఒక చిన్న అండర్స్టాండింగ్ జరిగింది. జరిగిన తర్వాత అది ఈ 1 ఇయర్ 8 మంత్స్ తర్వాత సడన్గా నిన్న ఈవినింగ్ నాకు ఒక కాల్ వచ్చింది, రేపు మీ మూవీ ఇది ఆడియో ఫంక్షన్ కదండి అని. నాకు తెలియకుండా నా సినిమా ఆడియో ఫంక్షన్ ఏంటని అనుకున్నా నేను. ఇవాళ పొద్దున్న పేపర్లో చూస్తే డిసెంబర్ 13 విడుదల అని చెప్పి నారి నారి శ్రీమురారి అంట. అంటే అందులో అంటే లైక్ నా పేరు నా ఇది కొంచెం హైలైట్ చేసుకుంటా అది చేయడం జరిగింది. యాక్చువల్గా మేము ఫస్ట్ అనుకుంటాం దేవుడా సరే కదా అని చెప్పి యూట్యూబ్లో అది సెర్చ్ చేసి చూస్తే నాకు డబ్బులు కాదు, అంటే నా డబ్బులు లేకుండానే వేరే వాళ్ళ డబ్బులతో చెప్పించి సాంగ్స్ ఏమో సినిమాలో అక్కడక్కడ షూట్ చేసినన్నీ అవి పేస్ట్ చేసి అంటే 3 సాంగ్స్ ఇచ్చారు అందులో. ఒక సాంగ్ ఏమో అలా అలా పేస్ట్ చేసి చేశారు, ఇంకో 2 సాంగ్స్ ఏమో వేరే వాళ్ళ మీద చిత్రీకరించి ఆ సినిమా ఫస్ట్ కాస్ట్ వరకు తీసుకొని వెళ్ళిపోయి దాన్ని రిలీజ్కి రెడీ చేశారు.